హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఇంట్లో ఏదైనా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడైనా ఈ మెంతి కూరతో రైస్ ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం. హడావిడి లేకోకుండా సింపుల్గా ఒక 10-15 నిమిషాలు ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. హెల్దీగా ఎంతో రుచిగా ఉండే ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె ఈ విధంగా వేడైన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు పచ్చనపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా దోరగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని జస్ట్ 10-50 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా క్యాబేజీ సన్నగా కట్ చేసి వేస్తున్నాను, అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను, అండ్ బీన్స్ కూడా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారంటే పిల్లలకు కూడా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టి జస్ట్ 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకుంటూనే ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి, అలాగే 2-3 చిటికెళ్ళ వరకు పసుపు కూడా వేసి మరో కాసేపు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతికూర 1 గుప్పెడంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా చేదైపోతుంది అనమాట, కాబట్టి ఇంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. నేను చూపించే క్వాంటిటీకి వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఈ మెంతికూర అనేది కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మరొకసారి కలుపుకోండి. ఇవి మాడుకోకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోండి. ఇది 2 కప్ల రైస్ అన్నమాట. ఎక్కువగా వేసుకోవద్దు, క్వాంటిటీకి సరిపోతుందన్నమాట నేను చూపించిన క్వాంటిటీకి. వేసి బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేట్లు కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, కొద్దిగా ఎక్కువైనా కూడా పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నిమ్మరసం పిండి మరొకసారి కలిపామంటే ఎంతో రుచిగా చాలా టేస్టీగా ఉండే మెంతికూర రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీ కూడా, సో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇందులో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో కూడా చాలానే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.